ఓడిపోయారమ్మా. పెళ్లి జరిగిపోలేదా? లేదు, జరగదు అమ్మా. నువ్వే రైట్, నేను నాన్న ఒట్టి ఇడియట్స్ మీ. నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే. ఆగండి. జీబి గారేనా అన్నగారు? శుభవార్త, ఆ ముఠా వాళ్ళ ఉచ్చులోంచి అబ్బాయిని విడిపించారు. 10 లక్షలైంది. మీ అమ్మడితో పెళ్లి ఇవాళే, ఈ సాయంకాలం జరిగిపోవాలి. ఇక్కడే కళ్యాణ మండపం, మీరు వెంటనే బయలుదేరండి. సెక్రటరీ గారు, మస్తాన్, బండా. పోయారుగా ద్రోహులు, నువ్వు వచ్చావు చాలు చాలు. నువ్వే 1 కోటి మంది పెట్టు. చూడు, ఈ సాయంత్రమే అబ్బాయి గారి పెళ్లి, ఆ గాడిదల్ని. నాకంతరగనే కాలు పోయింది కదా, ఇంకా భయం ఎందుకు మళ్ళా? అమ్మో, పెళ్లి మనోళ్ళనే జరగాలి, మన కోటల్నే జరగాలి, అమ్మూరి సంబరం లెక్కన మంచిగా జబర్దస్త్గా జరగాలి. ఏడెందుకు మళ్ళా? నీకు తెలియదు నోర్మి. నేను ముయ్యా, ముకృతం లేకుండా పెళ్ళేంది? టైం లేదురా, ఆ దొంగల ముఠా వాళ్ళు విషయం పెట్టి అబ్బాయి మనసు మార్చేస్తే. డబ్బులు ఇచ్చిన కదా, మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇచ్చింది 10 లక్షలే కదరా, వాళ్ళు కోట్లు దోషాలను చూస్తున్నారు. అమ్మో, నీ ఆస్తి మీద ఎవరు కన్ను లేదు. ఇప్పుడు నువ్వు సరేనావు చూడు, గా జీబీ దొరకు నీ ఆస్తి మీద కన్ను లేదనుకున్నావు. ఛీ, వాళ్ళు కోటీశ్వరులురా, వాళ్ళకేం కర్మ? డబ్బు లేని వాళ్ళకి ఈ కుట్రలు. గట్లనా? గట్లయితే వాళ్ళు నీ ఆస్తి చూడకుండా నిన్ను చూసే పిల్లని ఇస్తున్నారంటవా? అంతే కదా, మేమే ఒకటి. ఏందమ్మా కథలు చెప్తున్నావు? గాలు ఇప్పుడు దివాలా తీసిన నెరకైతే గాడి బిడ్డను చేసుకుంటావా? మళ్ళా నువ్వు దివాలా తీసినావు అనుకో, గాడి పిల్లని నీకిస్తారా? ఏమిటా పిచ్చి మాటలు? గా పిల్లకు పైసలంటే ఆసుందని దొంగన్న, మళ్ళా నీకు ఉంది, గా జేబీకి ఉంది. వాడు దొంగనే నువ్వు దొంగనే కదా. గట్లయితే బీద దొంగను చేసుకుంటే తప్పేంది? మన కాలతాన్నే పని ఉంటది కదా. మాటకి మాట జవాబు చెప్పనికి శాతగానులు చెయ్యెత్తి కొడతారని మా అమ్మ గప్పుడే చెప్పింది. నువ్వు ఓడిపోయినావు, గింతైనా నీ తప్పు ఒప్పుకోట్లే. నీ కొడుకు గొంతు కోస్తున్నా. నువ్వు అమ్మోరివి కాదు, రాకాసివి. బస్, ఈ నౌకరీ సాలి. చిచ్చే, గవర్నర్ గారు వస్తున్నారు పెళ్లికి, మంత్రులు అంటారా? అయ్యో బాబోయ్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఒరే, ఆ సెక్రటరీ గారు 10 లక్షలు పట్టుకెళ్ళాడా? ఇచ్చేసి మళ్ళీ రాలేదే, ఇక్కడ ఎన్ని పనులుండగా? అవు కదా మళ్ళా, వాడే రాసిన దొంగ. చెప్తా, గౌడికి ఎదుర రోజు 2 కుర్చాలు పాలిచ్చే కుటుంబం, తాళి కట్టించుకుంటే కోట్లు పిండుకునేవాళ్ళం. మనందరి కోళ్ళల్లో బూడిద కొట్టింది. ఈ పాడు పిల్ల దయవల్ల గోచుగుడ్డలు దక్కాయి. ఇందా 10,000. తనతేందో ఇంకొకరిని తెన్నేదో, దరిద్ర పిల్ల. మా ఉసురు తగులుదులే, వింటున్నావా? దరిద్రమోహం, దరిద్రమోహం అని. నా జీనియస్, మీ అందరి కష్టం అన్ని ధారపోస్తే ముష్టి 10 లక్షలు బాలేసింది ఆ రాణిగారు. రాణిగారి దగ్గర డబ్బు తీసుకున్నారా? లేకపోతే ఎదురుస్తానా? ఏదోలే, అది నీదయే. ఆ పిల్లది ఉడుము పట్టు పట్టుకుంటే 10 కోట్లు, విడవడానికి 10 లక్షలు, ఆవిడే మా లీడరు అంటే సరే అని పడేసింది. మోసం చేయటం ఇష్టం లేకే అబద్ధం చెప్పి ఆయన వదులుకుంటే నేను నమ్ముటా లేడుందని చెప్తావా? అంతా తెలిసి కూడా ఆయన ఒక్క మాట అనలేదు, అడగలేదు. వెళ్తా అంటే వెళ్ళొస్తా అనిపించి పంపారు. నువ్వు నా పేరుతో డబ్బు వసూలు చేస్తావా? తే, అది వాళ్ళ డబ్బు, తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. తే, ఆ డబ్బు ఇలా తే. తీసుకో, నీ వాట 10,000. నో, ఇదంతా వాళ్ళ డబ్బు. తే. అమ్మగారిచ్చిన డబ్బు. ఇది మాత్రం నాటకం కాదండి, ఈ సంగతి ఆయన కోసం తెలియనికండి. నేను ఓం కేశవాయ స్వాహ, పుచ్చుకో నాయనా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ,
మాధవాయ స్వాహ. అబ్బబ్బా తిన్నగా ఉండవే, నువ్వన్నా చెప్పుదినా అల్లరి తగ్గించమని. ఉండమ్మా. అక్కగారు వీటి మీద దస్కతులు పడేయండి. ఏమిటివి? ఏముంది, టాటా కంపెనీ షేర్లు, మీ బట్టల మిల్లు, హైదరాబాద్ అవతల 500 ఎకరాల ద్రాక్ష తోట, ఈ శుభ సమయంలో మా పిల్ల పేర రాసి పెళ్లి కానుక పడేస్తే. భలేవారే, మీ పిల్ల మా కోడలే కదండి, ఇవేమిటి, అన్ని కోడలకే కదా. అనుకోవడం వేరు అవడం వేరు, దానిదేని దానికి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. కన్యాశుల్కమా? ఆ పాడు మాటలు ఎందుకులేండి. మీరు కన్యాశుల్కం అంటే నేను వరకట్నం తెమ్మంటాను, ఏమిస్తారు? అవన్నీ అడిగే స్థితిలో మీరు లేరు కదమ్మా, వ్యాపారంలో సప్లైన బట్టి డిమాండ్ కదా. మీకు అర్జెంట్ పెళ్లి కావాలి, ఇది మా షరతు. నేనివ్వనంటే? పొద్దున ఒకటి, ఇది రెండోది, చెడితే సాయంత్రం మూడు. మీ మూడోసారి పెళ్లి కొడుక్కి ఎంత దరిద్రుడైనా పిల్లనివ్వడు, అప్పుడైనా మీరు కొనుక్కోవాలి కదా. పెళ్లి కొడుకు తండ్రయ్యా, రాణిగారి మొగుణ్ణి. నేను ఆల్ ఇండియా గవర్నన్నయ్యా, వెళ్ళు. అమ్మా ముహూర్తం వేళ అవుతోంది, పెళ్లి కూతురు తీసుకురావాలి. కాస్త ఆగండి, మా ఆయన పర్మిషన్ రాలేదు. ఓహో అలాగే, అక్కరకు రాని చుట్టూ రొక్కిన వరి మీ నివేల్పు మోహరమునత నెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా అసుమతి. భాగ్యలక్ష్మి లాటరీ బాబు, భాగ్యలక్ష్మి లాటరీ, ఆఖరి టికెట్లు బాబు, ఆఖరి టికెట్లు. రూపాయికి 500,000 బాబు, రూపాయికి 500,000, 1 రూపాయికి 500,000 రూపాయల బహుమతి బాబు. భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ బంపర్ టికెట్ బాబు, రండి బాబు త్వరపడండి, ఆఖరి టికెట్లు బాబు. అయ్య బాబోయ్, బాబు మహాన్ రాజు తాళి కట్టకు, తప్పు చేయకు, నా మాట విను. చిన్నబాబు గారు నా మాట వినండి, పెద్దయ్య గారు చెప్పేదంత రైట్, బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేయండి. తాళి కట్టడు గారు, మాంగలి ఎంతంతునానేనా లేనాయనా, మాంగలి ఎంతంతునాన లేవయ్యా బాబు, మాంగలి ఎంతంతునానేనా. బాబు నేను మీ నాన్నని, రాధ చాలా మంచిది, మీ అమ్మిచ్చిన 10 లక్షలు నీకు ఇవ్వాలని ఆ ముఠాతో పోట్లాడింది బాబు, నా మాట నమ్ము. కట్టవయ్యా బాబు కట్టు, చెప్పవయ్యా మంత్రం. ఆ అమ్మాయి బుర్ర బద్దలు కొట్టేశారు. నిజం చిన్నదరా నిజం? బాబు తాళి కట్టు, ముహూర్తం దాటిపోతుంది. ఆ పిల్ల నెత్తురు మడుగులో పడుంది, సాగు బతుకుల్లో ఉంది. కానివ్వండి అమ్మా, బెల్లం చీలకర్ర. ఏ ఒక్కర్లేదు, తాళ్తారు, కానివ్వండి. మాంగలి ఎంతంతున కట్టవయ్యా మగడా, ఈ జన్మ కాదు 1000 జన్మలెత్తినా నీకు ఎలాంటి భార్య దొరకదు. చిన్నదరా మా మాట నమ్మునరి, బయటకు వచ్చేయండి. నీ మనసే రైతు, అక్కడ తాళి కట్టకు, అది పట్టుకురా, నేను తీసుకెళ్తా. వెనక్కి చూడదు, అరిస్తే చంపేస్తా. రాధ, నీ చేతిలో పూలమాలను చూసి త్రాచుపోవనుకుని భయపడి పారిపోయిన మూర్ఖుణ్ణి, ఈ తప్పుకు నిష్కృతి లేదు, దీనికి ఒకటే శిక్ష, నన్ను పెళ్లి చేసుకుని జీవితాంత చిత్రాంశాలు పెట్టు. రాధ ప్లీజ్, నన్ను చీపు అనకు. మంగళసూత్రం, మంగళ వాద్యాలు, మంత్ర పద్యాలు అన్ని పట్టుకొచ్చాను. ఓం శుక్లాంబరధరం విష్ణు. ఏది ఏది ఘోర అమావాస్య రాత్రి, కటిక చీకట్లో కూడా పండు వెన్నెలు వెదజల్లే నీ చక్కని భువన మోహన వదన చంద్ర బింబాన్ని నా మలిన హస్తాలతో ఆవిష్కరించా నువ్వు. ఏమండోయ్,
ఇక్కడ ఇక్కడ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. రాధా, నీ చేతిలో పూలమాలను చూసి తోచుపోవనుకుని భయపడి. అంతా విన్నాను చాలు, పెళ్లికి నాది ఒకటే కండిషన్. అంతంత పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చు కొట్టనని ఒట్టేస్తే కాని తాళి కట్టరాదు. ఓకే ప్రామిస్. అమ్మయ్య మాంగలి ఎంతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకర వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇందా